సాధారణంగా మామిడి తోటలు నాటిన 4 నుంచి 5 సంవత్సరాల తర్వాత కాపుకొస్తుంటాయి. అప్పటిదాకా ఈ ఫలరాజైన మామిడి తోటల నుండి రైతు సోదరులకు ఎలాంటి దిగుబడి కానీ ఉండదు. అలాంటి సమయంలో మామిడి చెట్ల మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి కానీ ప్రతి రైతు సోదరులు కొన్ని రకాల అంతర్ పంటలను సాగు చేసుకోవాలి. అందులో ముఖ్యంగా పప్పుజాతి పంటలైన మినుము, పెసర, కందులు, శనగ, వేరుశనగ లాంటి పంటలను సాగు చేసుకోవాలి. అదే విధానంలో ఈ మామిడి తోటలో వేరుశనగ సాగు చేస్తున్నారు. ఈ పప్పుజాతి పంట గాలిలోని నత్రజనిని సేకరించి నేల సారాన్ని పెంచుతుంది. దీనివలన రసాయనిక ఎరువులకయ్యే ఖర్చును తగ్గించుకోవడమే కాకుండా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇలా ప్రతి రైతు సోదరులు తమ పొలంలో ఉన్న ఖాళీ స్థలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ లాభాలను పొందవచ్చు. ఇలా అంతర పంట వలన తక్కువ కాలంలోనే పంటను పండించుకోవడమే కాకుండా ప్రధాన పంటకయ్యే ఖర్చును చాలా వరకు తగ్గించుకోవచ్చు. జై కిసాన్.